అప్పులు ఓవర్ డ్రాఫ్ట్లు చేపదులలో జగన్ రెడ్డి తగ్గేదిలే అంటున్నారని టీడీపీ నేత పట్టభి రామన్నారు. ఏపీని ఆర్థికంగా నాశనం చేశారని విమర్శించారు. విజన్ మీన్స్ ఓవర్ డ్రాఫ్ట్లు వాడటంలో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉండటం సిగ్గుచేటన్నారు. దేశంలో 11 రాష్ట్రాలు చేపదులు లేకుండా, 22 రాష్ట్రాలు ఓడీ లేకుండా, 15 రాష్ట్రాలు స్పెషల్ డ్రాయింగ్లు లేకుండా పాలన చేస్తున్నాయన్నారు. ఏపీ 112 రోజులు ఓవర్ డ్రాఫ్ట్, 193 రోజులు వెజ్ అండ్ మీన్స్ అడ్వాన్సులకెళ్లి 32,217 కోట్లు ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందని పట్టాభి ప్రశ్నించారు. ఈశాన్య రాష్ట్రాల కంటే ఏపీ ఆర్థిక పరిస్థితి దిగజారిందన్నారు. పార్టీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మన ఏటు విజయసాయిరెడ్డి గారి ప్రసంగాన్ని విన్నా. ఆయన చెప్తారు రాజ్యసభలో ది ఫినాన్షియల్ డిసిప్లిన్ ఆఫ్ ది గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ట్రెమెండస్ అంట, చాలా ఇట్ ఈస్ సూపర్బ్, వి హ్యావ్ ది బెస్ట్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ప్రాక్టీసెస్ ఇన్ ది ఎంటైర్ కంట్రీ అని చాలా గొప్పగా అసలు ఆయన మాట్లాడుతున్నటువంటి మాటలు వింటే అసలు ఇంత నిస్సిగ్గుగా పచ్చి అబద్ధాలని పార్లమెంట్లో ఏ విధంగా మాట్లాడతారు? ప్రత్యక్షంగా ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా కనపడుతూ ఉంటే ఏ రకంగా ఇలా మాట్లాడతారని నాకే కాదు ఆ ప్రసంగాన్ని విన్నటువంటి ఎవరికైనా కూడా అదే అనుమానం కలిగి ఉండొచ్చు. ఒక పక్కనేమో బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు పూర్తిగా అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయారు. ఆయన ఏ రోజు ఎవరికి కనపడరు వినపడరు. ఇంతకుముందు పిట్ట కథలు బుర్ర కథలు చెప్పేటటువంటి ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు మరి దాదాపు గత సంవత్సర కాలంగా అయితే ఎవరికి సరిగ్గా కనపడట్లేదు వినపడట్లేదు. ఎందుకంటే ఆయనకు కూడా తెలుసు ఇవాళ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి ఏంటో, ఇవాళ ఏ రకమైనటువంటి ఫినాన్షియల్ ఎమర్జెన్సీలో రాష్ట్రం ఉందో, ప్రతి నెల 1వ తారీఖున జీతాలు పెన్షన్లు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేనటువంటి పరిస్థితి, ఇవన్నీ తెలుసు ఆయనకి. అందుకనే పూర్తిగా కూడా ఒక అజ్ఞాతవాసంలోకి వెళ్ళిపోయి ఒక ఇన్విజిబుల్ ఫైనాన్స్ మినిస్టర్గా తయారైపోయాడు. ఎవరికి కనపడనటువంటి ఒక ఇన్విజిబుల్ ఫైనాన్స్ మినిస్టర్. సరే, ఈ అప్పుల గురించి రెవెన్యూ డెఫిసిట్ గురించి మనం గతంలో చాలాసార్లు మాట్లాడుకున్నాం. గత 3 సంవత్సరాల కాలంలో దాదాపు 3.5 లక్షల కోట్ల రూపాయలకి పైబడి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి సర్కార్ అప్పులు చేసిందో ఇవన్నీ గతంలో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఈరోజు కొత్తగా ఇంకొక విషయాన్ని నేను రాష్ట్ర ప్రజల ముందు ప్రస్తావించదలుచుకున్నాను. అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిని కూడా గట్టిగా ప్రశ్నించదలుచుకున్నాను. అంటే వాళ్ళు చేసినటువంటి నిర్వాకం వల్ల ఇవాళ సిగ్గుతో తలదించుకోవాలన్న పదం కూడా చాలా చిన్నదవుతుందేమో మరి.